हलो अंडी, नेनु मी कविता. वेलकम बैक टू हिमन्या किचन. ईरोजु हिमन्या किचन लो मंची स्वीट रेसिपी चूपिंचबोतुन्नानंडी. अदे गुम्मडिकाय तो हल्वा. गुम्मडिकाय तिननि पिल्ललु कूडा ई विधंगा हल्वा चेसि पेडिते चाला इष्टंगा तिंटारंडी. गुम्मडिकायलो पीचु एक्कुवगा उंडडं वल्ल इदि जीर्णशक्तिकि चाला मंचिदंडी. మరి ఈ గుమ్మడికాయ హల్వాని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ హల్వా తయారు చేసుకోవడానికి ముందుగా ఈ మీడియం సైజు గుమ్మడికాయ ముక్కను తీసుకున్నానండి. ఈ గుమ్మడికాయ పైన ఉన్న తొక్కంతా తీసేశానండి. దీన్ని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ గుమ్మడికాయనే తీసుకున్నానండి. అదే తినే గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ కాదు. నేను తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుమ అనేది ఈ గిన్నె నిండా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. पैन कोंचें हीट अयिन तर्वात अंदुलोनिकी 2 टेबल स्पून्स नेय्यिनि वेसुकोवाली. नेय्यि कोंचें करिगिन तर्वात अंदुलोनिकी कट चेसि पेट्टुकुन्न जीडिपप्पु पलुकुल्नि वेसुकोनि 1 निमिषं पाटु फ्रै चेसुकोवाली. ई जीडिपप्पु कोंचें फ्रै अयिन तर्वात इंदुलोनिकी कोन्नि किस्मिस्लनु कूडा याड् चेसुकोनि फ्रै चेसुकोवाली. ई विधंगा मरोक निमिषं पाटु फ्रै चेसुकुंटे इवि चक्कगा फ्रै अयिपोतायंडि. इप्पुडु वीटिनि तीसि ओक प्लेट लोनिकि पेट्टुकोवाली. ఇప్పుడు ఇదే నెయ్యిలోనికి 1 కప్పు గుమ్మడికాయ తురుమును వేసుకోవాలి. వేసుకున్న గుమ్మడికాయ తురుమంతటిని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ తురుమును ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే అంత బాగా వస్తుందండి ఈ హల్వా. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉంటే గుమ్మడికాయలో ఉన్న నీరంతా పోయి చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఈ గుమ్మడికాయ తురుము సాఫ్ట్ గా అయిపోయిన తర్వాత ఇందులోనికి 1/2 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న పంచదార మొత్తాన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే కరిగించుకోవాలండి. హై ఫ్లేమ్ లో పెట్టేస్తే గుమ్మడికాయ తురుము అనేది మాడిపోతుంది. ఇలా 2-3 నిమిషాల పాటు కరిగించుకుంటే పంచదార అంతా కరిగి లిక్విడ్ లాగా ఫామ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోనికి దంచిన ఇలాచీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. इलाची पौडर वेसुकुन्न तर्वात ओकसारी बागा मिक्स चेसुकोनी हल्वा अंता दग्गर पड़ेलागा 4-5 निमिषाल पाटु उडिकिंचुकोवाली. ई विधंगा हल्वा अंता दग्गर पड़िन तर्वात इंदुलोनिकी मुंदुगा फ्राई चेसि पेट्टुकुन्न जीडिपप्पु पलुकुल्नु किस्मिस्नु याड चेसुकोवाली. जीडिपप्पुनु किस्मिस्नु वेसुकुन्न तर्वात ओकसारी मिक्स चेसुकोनी 1 मिनिट पाटु उंचुकोनी स्टव आफ् चेसुकुंटे सरिपोतुंदंडि. అంతే అండి, టేస్టీ టేస్టీ గుమ్మడికాయ హల్వా తయారైంది. ఎప్పుడు చేసుకునే క్యారెట్ హల్వా లాగా కాకుండా ఒకసారి ఈ విధంగా గుమ్మడికాయతో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం హిమన్య కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే దాని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థాంక్యూ ఫర్ వాచింగ్.